Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare... మొన్న ఏంటి మనం ఎవరు పెట్టారు, ఒక అబ్బాయికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, సంవత్సరానికి 58 లక్షలు. అది చూస్తూనే చనిపోయాడు. అట్లే ఉద్యోగంలో చేరమని కాగితం వచ్చింది, అది చూస్తేనే హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఏమొచ్చిందో మొత్తానికి ఇక్కడ ఏమి వంచిత అనుంది, వంచిత వంచన అనుందా, మనందరం మోసపోతున్నాం. చిన్నప్పటి నుంచి మోసపుచ్చుతున్నారు మనల్ని, తల్లిదండ్రులు మోసపుచ్చుతున్నారు, కళాశాలలో మోసపుచ్చుతున్నారు, ప్రభుత్వం మోసపుచ్చుతుంది. ఏంది నీకు ఇంద్రియ సుఖం ఉంటుంది, చాలా ఆనందపడచ్చు, ఇది చదువు అది చదువు, ఇది చెయ్యి అది చెయ్యి, అంత మోసమే. మా పిల్లల్ని బాగా చదివి పెంచి పోషించి నేను పెద్ద ఉద్యోగస్తుంది, నిన్ను మించిన మోసగాళ్ళే లేరు. ఇంకా నువ్వు మోసపోయావు, మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంతమంది పిల్లలని పెంచి పెద్దవాళ్ళని చేసి ఉద్యోగస్తులు చేసి ఎవరు సుఖంగా ఉన్నారు చెప్పండి. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యా ప్రశాంతంగా ఉన్నావా అని. తల ఇట్లా పట్టుకుంటాడు. మరి ఐఏఎస్ ఆఫీసర్ తల ఇట్లా పట్టుకున్నప్పుడు ఇక చదివి పెద్ద పెద్ద చదువులు ఏం చేస్తావు, పెద్ద పెద్ద చదువులు చదివి ఆ చదువు అంటారా దాన్ని, ఆ చదువు ఎలా అవుతుంది, అది ప్రశాంతతని ఇచ్చేది విద్య. ఈరోజు ప్రశాంతత లేదు ఎవరికి కూడా, చిన్న అటెండర్ నుంచి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి ప్రశాంతత లేదు. ఇంకా ఇది చదువు ఎట్లా అంటారు, దీన్ని విద్య అని ఎలా అంటారు చెప్పండి. కానీ కలి ప్రభావం ఏంటి, అదే విద్యగా చలామణి అవుతుంది. ఏదైతే వాస్తవమైన విద్య ఉందో అది అందరి గేలు చేస్తారు దీన్ని. ఏ భగవద్గీత భాగవతమా, ఇప్పుడైనా ఇది ఏ పని లేదా నీకు. ఓకే, సాధువు చూస్తూ ఊరు సాధు సాధు లక్షణాలు ఉన్న వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు. సమాజం భ్రష్టు పట్టిపోతుంటే వాళ్ళు చేతనైనంత వాళ్ళు సంస్కరించడానికి చేతనైనంత ప్రయత్నం చేస్తారు. ఇస్కాన్ ఉండేది అటువంటి సాధువులను తయారు చేయడం కోసం.